కదా స్క్రీన్. విజిబుల్. సో ఓకే, మామూలుగా తెలుగులో చెప్పేస్తున్నా. సో ఇంట్రడక్షన్ టు ఐఓ, ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. సో బేసికల్గా మనం ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్. ఈ సింగిల్ స్టేట్మెంట్ మీద ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్ మొత్తం దాని మీద రన్ అవుతుంది అనమాట. సో ఆ సింగిల్ స్టేట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద త్రీ ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ అనేది ప్రాసెసర్, మెమరీ మాడ్యూల్, ఐఓ మాడ్యూల్. ప్రాసెసర్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిపియు అనమాట. సిపియు కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ ఐడియా ఉంది కదా. సో ప్రాసెసర్ లో మనకి అర్థమెటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ప్రాబ్లమ్స్ లాంటివి ఏమున్నా కూడా అది ప్రాసెసర్ లోకే వెళ్తుంది. అండ్ ద మెమరీ మాడ్యూల్ వచ్చేసరికి సో దానికి ఇవ్వాల్సిన డేటా కానీ లేదంటే తీసుకోవాల్సిన డేటా కానీ లేదంటే ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ కానీ ఏదైనా సరే మొత్తం అంతా వెళ్ళి ఈ మెమరీ మాడ్యూల్లోనే సేవ్ అవుతుంది. అండ్ ఐఓ మాడ్యూల్ వచ్చేసరికి సో ఐఓ మాడ్యూల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏ కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ లో ఐఓ మాడ్యూల్ ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ మనం గుర్తు పెట్టుకోవడానికి అలా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఐఓ మాడ్యూల్ వచ్చేసి దాని బేసిక్ యూజ్ డేటా ఇవ్వడానికి కానీ లేదా తీసుకోవడానికి కానీ, ఇన్పుట్ అవుట్పుట్ అంటే అంతే కదా. సో డేటా డిస్ప్లే చేయడానికి కానీ లేదంటే డేటా ఇవ్వడానికి కానీ ఐఓ మాడ్యూల్స్ అనేవి యూజ్ చేస్తాం మనం బేసిక్గా. సో ఇవి త్రీ ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్. సో ఇది దాని డయాగ్రామ్ అనుకుంటా. సో బేసికల్గా ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది మెమరీ. సో సెంట్రల్ ప్రాసెస్ సిపియుకి మెమరీకి డ్యూయల్ డైరెక్షన్ అనమాట. అంటే డేటా వెళ్తుంది వస్తుంది కాబట్టి ఇది టూ డైరెక్షన్ తో రిప్రజెంట్ చేశాడు. అండ్ ఈ డేటా బస్ లో నుంచి వచ్చేది ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్ లోకి వెళ్తుంది. అండ్ అడ్రస్ బస్ వచ్చేసి ఆ డేటా బస్ కి ఆల్టర్నేట్ గా రన్ అవుతుంది అనమాట. అంటే డేటా బస్ లో ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తామో ఆ స్టోర్ చేసిన డేటా ఒక అడ్రస్ స్టోర్ చేసుకోవటమే ఈ అడ్రస్ బస్ యొక్క యూసేజ్. సో బేసికల్ గా ఈ ప్రాసెస్ అంతా ఇలా జరుగుతుంది అనమాట. ఎక్స్టర్నల్ కనెక్షన్స్, పెరిఫెరల్స్ అంటే ప్రింటర్, మానిటర్, మౌస్, ఈ ఇది వీటి గురించి చెప్దాం అంటే వస్తూ ఉంటుంది క్వశ్చన్స్ లో. వై అన్ ఐఓ పెరిఫెరల్ డివైసెస్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు అ సిస్టమ్ బస్. సో బేసికల్ గా మనం ప్రాసెసర్ లోకి ఏదైనా డేటా ఇవ్వటానికి కానీ లేదంటే ఏదైనా ఒక ఎక్స్టర్నల్ డివైస్ ని యూజ్ చేయడానికి కానీ మనకి కొన్ని వేస్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక డివైస్ ని కనుక ఒక సిస్టమ్ లో యూజ్ చేయాలనుకుంటే దానికి ఒక సపరేట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో బేసికల్ గా చాలా టైప్ ఆఫ్ ఉంటాయి, పెరిఫెరల్స్ ఉంటాయి కాబట్టి. సో బేసికల్ గా దేని స్పెసిఫికేషన్ దానికి ఉంటుంది అంటే మనకి తెలుస్తుంది మనం వాడుతోంది ప్రింటర్ అని, మానిటర్ అని, మౌస్ అని, అది మనం చూస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది. బట్ మెషిన్ కి అది క్లియర్ గా అర్థం కావటానికి సో దానికి ఒక సపరేట్ ఇది ఉంటుంది అనమాట, కోడ్స్ లాంటివి కానీ లేదంటే ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్. సో బేసికల్ గా మనం ఏదైనా ఒక డివైస్ ని కనెక్ట్ చేయగానే వెంటనే దానికి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతాయి ఆ సిస్టమ్ లో. సో యువర్ డివైసెస్ నౌ రెడీ టు యూజ్ అని వస్తుంది. అది అంతా ఇంతే, సేమ్ అంతే. అంటే సో యూసేజ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ద డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ పెరిఫెరల్స్ ఇస్ ఆఫ్టెన్ మచ్ లోవర్ దాన్ దట్ ఆఫ్ ద మెమరీ ఆర్ ప్రాసెసర్. సో పెరిఫెరల్స్ కి ఇంకా ప్రాసెసర్ కి మధ్యన మనం డైరెక్ట్ కనెక్షన్ పెట్టామంటే ద మెమరీ ట్రాన్స్ఫర్ కానీ లేదంటే డేటా ట్రాన్స్ఫర్, సో కోడ్స్ లాంటివి కానీ, సాఫ్ట్వేర్స్ లాంటివి కానీ, లేదంటే దానికి యూసేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డైరెక్ట్ ప్రాసెసర్ టు పెరిఫెరల్ అనేది చాలా కష్టం. అంటే కంపారిటివ్ టు అనదర్ వేస్ ఇట్ ఈస్ నాట్ మచ్ ఎఫిషియంట్ అనమాట. అంటే కొంచెం స్లోగా జరుగుతుంది ట్రాన్స్ఫర్ అంతా. సో అందుకనే మనం డైరెక్ట్ గా పెరిఫెరల్ యొక్క డివైసెస్ ఒక సాఫ్ట్వేర్స్ కానీ హార్డ్వేర్ ఇన్స్టాలేషన్స్ కానీ డైరెక్ట్ గా ప్రాసెసర్ మీద రుద్దాం. సో ప్రాసెసర్ కి మధ్యలో మనకి సిస్టమ్ బస్ ఉంటుంది అనమాట. సో ఈ సిస్టమ్ బస్ ద్వారా మనం డేటాను తీసుకుని సో డేటాను మనం స్ప్లిట్ చేసుకుంటూ ప్రాసెసర్ లోనే మనం డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ ద్వారా మనం ఇస్తాం అనమాట. అంటే కంట్రోల్ యూనిట్స్ యూజ్ చేసుకుంటూ. సో ఎక్కువ ఆలోచించుదాం గురించి. సో పెరిఫెరల్స్ ఆఫెన్ యూజ్ డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ అండ్ వర్డ్ లెన్స్ దాన్ ది కంప్యూటర్ టు విచ్ దే ఆర్ అటాచ్డ్. సో అది నేను చెప్పిన పాయింట్. సో ప్రాసెసర్, మెమరీ అండ్ ఐఓ కనెక్షన్స్ అంటే సో బేసికల్గా ఇన్పుట్ అవుట్పుట్ బస్. సో చెప్పే కదా ఇక్కడ మనం డేటా బస్ యూజ్ చేసామంటే ఇప్పుడు మనం చూస్తే కరెక్ట్గా ఇక్కడ కరెక్ట్గా మనం చూసామంటే ఈ త్రీ లైన్స్
ఓకే ఇది నా దృష్టి నేను చేయడం సో బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ అనేవి కనుక లేకపోతే ఇవన్నీ ఒకేసారి దాని మీద పడిపోతుంది, ఇవన్నీ ఒకేసారి ప్రాసెసర్ మీద పడతాయి. సో బేసిక్గా అంత హ్యూజ్ బర్డెన్ ని ప్రాసెసర్ తీసుకోలేదు అనమాట. సో ఇంత హ్యూజ్ డేటాని ఒకేసారి అటువైపు ట్రాన్స్ఫర్ చేయడం అంటే వితౌట్ డేటా బస్ ఇట్స్ నాట్ మచ్ ఎఫిషియంట్. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ ఇమేజ్ లో సో కీబోర్డ్ కు ఒక సపరేట్ ఇంటర్ఫేస్, ప్రింటర్ కు సపరేట్ ఇంటర్ఫేస్, మ్యాగ్నెటిక్ డిస్క్ కు సపరేట్ ఇంటర్ఫేస్, మ్యాగ్నెటిక్ టేప్ కు సపరేట్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం చూస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ సిస్టమ్ బస్ 4 టాస్క్స్ ఒకేసారి జరుగుతున్నాయి ప్రాసెసర్ లో, సేమ్ ప్రాసెసర్ లో. ఇప్పుడు మీరు అడగచ్చు అంటే ఇప్పుడు ప్రాసెసర్ యొక్క కెపాసిటీ 6 GB ఉంటుంది, 6 GB యొక్క ప్రాసెసర్ డైరెక్ట్ గా 4 ఇస్తే అటాక్ అవ్వట్లేదా అని. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేసే ఒకే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఆ స్పీడ్ అనమాట. సో డైరెక్ట్ గా చేస్తే సమ్ మైన్యూట్ మిల్లీ సెకండ్స్ ఏమైనా తేడా కొట్టచ్చు, లేదంటే ప్రాసెసర్ మీద బర్డెన్ ఎక్కువ పడచ్చు అనమాట, కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది లాంటివి ఏదోటి. సో ఇక్కడ మనం ఇండివిజువల్ గా దేని టాస్క్స్ దానికి ఇచ్చామంటే దేని ప్రయారిటీ దానికి ఉంటుంది. సో 4 టాస్క్స్ ఒకేసారి కాకపోయినా ప్రయారిటైజ్ చేసుకుంటూ ఏది ఫస్ట్ అయితే అది మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అందుకని ప్రాసెసర్ కి సిస్టమ్ బస్ ద్వారా 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుని రాస్తాం మనం. సో అటాచ్ టు కంప్యూటర్ ఆర్ పెరిఫెరల్స్ ఐఓ బస్ కన్సిస్ట్ ఆఫ్ డేటా లైన్స్, అడ్రస్ లైన్స్ అండ్ కంట్రోల్ లైన్స్. ఈచ్ ఇంటర్ఫేస్ అటాచ్ టు ఐఓ బస్ కంటెన్స్ అండ్ అడ్రస్ డీ కోడర్ దట్ మానిటర్స్ ద అడ్రస్ లైన్స్. అడ్రస్ డీ కోడర్ అంటే అది ఏమీ లేదనమాట. సో బేసిక్ గా సిస్టమ్ కి కూడా డేటా ప్రైవసీ అనేది ఉంటుంది. అంటే నువ్వు పంపించే డేటా దానికి అనవసరం, దానికి జస్ట్ దాని పని అవ్వగొట్టాలి అంతే. సో అందుకని డీకోడర్స్ యూజ్ చేసి నువ్వు పంపించిన డేటా అంతా వేరే మార్చేసుకుంటుంది అనమాట. అంటే దానికి సంబంధం లేదు, దాని ఆ ల్యాప్ కంప్యూటర్ లో స్టోర్ అయ్యే డేటా నీ డేటా కాదు, ఇది జస్ట్ నార్మల్ డేటా అంతే, అది అంత అవసరం లేదు. ఆ పాయింట్ రాస్తున్నాయి. ఆల్ పెరిఫెరల్స్ హూస్ అడ్రస్ డజంట్ కరస్పాండ్ టు ద అడ్రస్ ఆర్ డిసేబుల్డ్ బై దర్ ఇంటర్ఫేస్ ఇంపార్టెంట్ కాల్స్. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ ఐఓ ఇంటరాక్షన్ విత్ ప్రాసెసర్. సో బేసికల్లీ ఇక్కడ మనకు కమాండ్ డీకోడింగ్, కమాండ్ డీకోడింగ్ అంటే చెప్పాను కదా, సో రీడింగ్ ఆర్ రైటింగ్ అనమాట. సో ఐఓ మాడ్యూల్స్ లోకి అంటే ప్రాసెసర్ లోకి ఐఓ మాడ్యూల్స్ ద్వారా సిగ్నల్స్ ని సెండ్ చేయటం కానీ లేదంటే వచ్చే సిగ్నల్స్ ని రైట్ చేసుకోవటం లాంటివన్నీ చేస్తే అది కమాండ్ డీకోడింగ్. అడ్రస్ రికగ్నైజేషన్ వచ్చేసరికి సో ఐఓ మాడ్యూల్ మస్ట్ రికగ్నైజ్ వన్ యూనిక్ అడ్రస్ ఫర్ ఈచ్ పెరిఫెరల్ విత్ కంట్రోల్స్. అంటే ఫర్ సపోజ్ వన్స్ ఒక ఒక పెన్ డ్రైవ్ గనక ఆ ల్యాప్టాప్ లోకి ఇన్సర్ట్ అయ్యి దాని హార్డ్వేర్ ఫీచర్స్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ అన్ని ఇన్స్టాల్ అయిపోతే సెకండ్ టైం నుంచి అది డౌన్లోడ్ అంటే ఆ ఫీచర్స్ అన్ని డౌన్లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సిస్టమ్ లోనే వాటి అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్ గా మీరు యూఎస్బీ పెట్టగానే అప్పుడు మచ్ ఎఫిషియంట్, అంటే వెంటనే రికగ్నైజ్ చేస్తుంది ఆ డేటా అంతా ఎక్కడుందో, అడ్రస్ ని రికగ్నైజ్ చేస్తుంది. సో అది అడ్రస్ రికగ్నైజేషన్. అండ్ స్టేటస్ రిపోర్టింగ్ వచ్చేసరికి సో బేసికల్ గా మీరు అంటే ఒక ఇంటర్నల్ డివైస్ నుంచి ఎక్స్టర్నల్ డివైస్ కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ స్టేటస్ రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంత అయింది, ఎంత అవుతుంది, ఎంత అవ్వాలి, ఎంత టైం పడుతుంది, అవన్నీ ఈ స్టేటస్ రిపోర్టింగ్ అనే ద్వారా మనం తెలుసుకుంటాం. సో డేటా అనేది ఇది ఎక్స్చేంజింగ్ అనమాట. అంటే ఐఓ లాజిక్ యూజ్ చేసి ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక చిన్న ఇమేజ్ ద్వారా ఇచ్చాడు. ఇది పెద్ద అంటే గుర్తుపెట్టుకోవడానికి ఏమీ లేదు. అంటే డేటా రిజిస్టర్ వచ్చేసరికి డేటా ఇన్పుట్ అవుట్పుట్ లాంటివి కానీ స్టోర్ అయ్యేది మెమరీ అనమాట. సో స్టేటస్ ఆర్ కంట్రోల్ రిజిస్టర్ వచ్చేసరికి ఎంత డేటా వెళ్తోంది, అంటే ఫర్ సపోజ్ ప్రయారిటైజ్ అని అన్నాను కదా ఇందాక, అంటే ఫస్ట్ మౌస్ పనిచేస్తే తర్వాత పెన్ డ్రైవ్ బాగా పనిచేస్తుంది. సో అలా ప్రయారిటైజ్ చేసుకుంటూ ఉంటే అది కంట్రోల్ రిజిస్టర్. అండ్ ఎక్స్టర్నల్ డివైస్ ఇంటర్ఫేస్ లాజిక్ అంటే అది డేటా స్టేటస్ కమెంట్, దాంట్లో కూడా మళ్ళీ దీనికి సపరేట్ సపరేట్ పార్ట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ డివైస్ అంటే పెన్ డ్రైవ్స్ కానీ హార్డ్ డిస్క్స్ కానీ ఫ్లాపీస్ సిడీస్ అవన్నీ ఎక్స్టర్నల్ డివైసెస్. అండ్ అది ఇంటర్ఫేస్ లాజిక్, ఇంటర్ఫేస్ లాజిక్ అంటే సో డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఇక్కడ ఒకేసారి జరుగుతుంది అనమాట ఈ ఐఓ లాజిక్ లో బై యూజింగ్ దిస్ సిస్టమ్ బస్. ఇదంతా సిస్టమ్ బస్, ఇదంతా ఇంటర్ఫేస్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ డివైసెస్. ఏమన్నా అర్థమవుతుంది నేను అప్పుడు చెప్పుకుంటారు.
నేను ఇందాక ఇవన్నీ చదివాను, అర్థమైంది. ఓకే. సో ఓకే, మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్. సో ది మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఏవో మాడ్యూల్స్ ఆర్ కంట్రోల్ అండ్ టైమింగ్, ప్రాసెసర్ అండ్ డివైస్ కమ్యూనికేషన్, డేటా బఫరింగ్ అండ్ ఎర్రర్ డిటెక్షన్. సో కంట్రోల్ అండ్ టైమింగ్ వచ్చేసరికి ఇట్ ఇంక్లూడ్స్ సో కంట్రోల్ అండ్ టైమింగ్ వచ్చేసరికి అది ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ బిట్వీన్ ది ఇంటర్నల్ రిసోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ డివైసెస్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది హైలైట్ అనమాట. సో ఇది ఏంటంటే కంట్రోల్ అండ్ టైమింగ్ అనేది వచ్చేసి చెప్పాను కదా, సో ప్రయారిటైజ్ చేస్తుంది అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ని. ఏది ముందు వెళ్ళాలి, ఏది తర్వాత వెళ్ళాలి, ఏది ఇంత పర్టికులర్ టైంలో కంప్లీట్ అవ్వాలి, అప్పుడే అది ఎఫిషియెంట్, అవ్వకపోతే పరిస్థితి ఏంటి, అవన్నీ కంట్రోల్ చేసేది, ప్లస్ వాటికి టైమింగ్స్ డిసైడ్ చేసేది కంట్రోల్ అండ్ టైమింగ్ యూనిట్. అండ్ ప్రాసెసర్ కమ్యూనికేషన్ అండ్ డివైస్ కమ్యూనికేషన్ వచ్చేసరికి, సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండగా సో ఎక్స్టర్నల్ డివైస్ కి ప్లస్ మన కంప్యూటర్ కి మధ్యన ఉన్న ప్రాసెసర్ కమ్యూనికేషన్ అండ్ డివైస్ కమ్యూనికేషన్ అంతా ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అండ్ కమాండ్ డీకోడింగ్, డేటా స్టేటస్ రిపోర్టింగ్ అవన్నీ నేను ఇందాక చెప్పాను. సో డేటా బఫరింగ్ వచ్చేసరికి, సో బేసికల్ గా డేటా బఫర్ ఇస్ రిక్వైర్డ్ డ్యూ టు మిస్ మ్యాచ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ సిపియు మెమరీ అండ్ అదర్ పెరిఫెరల్ డివైసెస్. సో బేసికలీ డేటా బఫరింగ్ అనేది ఏంటంటే, సో అది స్పీడ్ ఆఫ్ సిపియు బట్టి ఉంటుంది అనమాట. సో డేటా బఫరింగ్ అంటే ఏంటంటే, డేటా అనేది ఎంత స్పీడ్ లో ఆ డివైస్ లోకి రీడ్ అవుతుంది లేదా రైట్ అవుతుంది అనేది డేటా బఫరింగ్. అంటే సో పెరిఫెరల్ డివైసెస్ నుంచి సిస్టమ్ కి, సిస్టమ్ నుంచి ప్రింటర్ కి, ప్రింటర్ నుంచి మానిటర్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కి మధ్యలో అది డేటా ట్రాన్స్ఫర్ అయ్యే స్పీడ్ ని డేటా బఫరింగ్ అనొచ్చు. సో ఎర్రర్ డిటెక్షన్ వచ్చేసరికి, సో ఇది బేసికల్ గా ఎర్రర్ డిటెక్షన్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ అనమాట. సో ఎర్రర్ డిటెక్షన్ అనేది ఎందుకు అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక టాస్క్ 5 సెకండ్స్ లో కంప్లీట్ అవ్వాల్సిన టాస్క్, అంటే ఫర్ సపోజ్ మన హోమ్ అసైన్మెంట్ ఉంటుంది, మన హోమ్ అసైన్మెంట్ 3 డేస్ లో మనం సబ్మిట్ చేయాలి. 3 డేస్ లో మనం సబ్మిట్ చేయకపోతే మన ఎల్ఎంఎస్ లో ఓవర్ డ్యూ లేదా అలాంటివి ఏదో పడతాయి, లేదంటే మన క్లాస్ లో సార్ అడగటము లాంటివి ఏదో చేస్తారు. సో ఇక్కడ సార్ వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్ అనమాట. సో అడిగే వాళ్ళు ఎర్రర్ డిటెక్షన్. సో బేసికల్ గా ఒక వర్క్ ఈ సర్టెన్ టైమ్ లో కంప్లీట్ అయిపోవాలి, అవ్వకపోతే అది ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ అంటే ఇక్కడ ఎర్రర్. ఎర్రర్ డిటెక్షన్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ పేపర్ జామ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ప్రింటర్ లో కనుక పేపర్ ఆగిపోయిందంటే మనకి ఒక కమాండ్ లాంటిది వస్తుంది అనమాట, అంటే ఎర్రర్ లాంటిది. వన్స్ అంటే ఒకసారి అది పీకి పేపర్ అంతా మళ్ళీ ఒకసారి రీప్లేస్ చేయమని. సో అది ఒక ఎర్రర్ డిటెక్షన్ అనమాట. సో టైప్స్ ఆఫ్ ఐఓ సబ్ సిస్టమ్స్ అంటే ప్రోగ్రామ్డ్ ఐఓ అంటే, సో ప్రాసెసర్ ఎగ్జిక్యూట్స్ ఎ ప్రోగ్రామ్ దట్ గివ్స్ ఇట్స్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ అన్ ఐఓ ఆపరేషన్ ఇంక్లూడింగ్ సెన్సింగ్ డివైస్ స్టేటస్, సెండింగ్ ఎ రీడ్ ఆర్ రైట్ కమాండ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ది డేటా. సో ప్రోగ్రామ్డ్ ఐఓ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ప్రోగ్రామ్డ్ ఐఓ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు వాషింగ్ మిషన్ తీసుకుందాం అంటే, సో వాషింగ్ మిషన్ లోకి వెళ్ళి మనం పాటలు ప్లే చేయడం కుదురుతుందా? సో వాషింగ్ మిషన్ లో పాటలు ప్లే చేయడం అనేది ఇంపాసిబుల్. సో ప్రోగ్రామ్డ్ ఐఓ అంటే అది ఒక ఫిక్స్డ్ ఐఓ అనమాట. దాని పని ఏంటంటే డేటా ఇవ్వటం, డేటా తీసుకోవటం, రీడింగ్ ఆర్ రైటింగ్ ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేయటం. సో ఎగ్జిక్యూట్స్ ఆ ప్రోగ్రామ్ అండ్ ఇంకా ఐఓ ఆపరేషన్ డైరెక్ట్ కంట్రోల్ అనమాట. ప్రాసెసర్ కి ఐఓ ఆపరేషన్ కి డైరెక్ట్ కంట్రోల్. సో ఇక్కడ ఎఫిషియన్సీతో పని లేదు, అక్కడ టాస్క్ కంప్లీట్ అవ్వటం అనేది కావాలి. సో అందుకని మల్టిపుల్ టాస్క్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి డివైసెస్ కి ప్రోగ్రామ్డ్ ఐఓ అనేది యూస్ చేస్తాం. అండ్ దెన్ ఇంటరప్ట్ డ్రివెన్ ఐఓ వచ్చేసరికి, సో బేసిక్ గా ఇలాంటి ప్రోగ్రామ్డ్ ఐఓస్ కొన్ని సిస్టమ్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి. సో ప్రోగ్రామ్డ్ ఐఓస్ తో పాటు ఇంటరప్ట్ డ్రివెన్ ఐఓస్ కూడా ఉంటాయి. అంటే ఏమిటి అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వింటూ వింటూ సడన్ గా ఏమైనా మెసేజ్ వచ్చిందంటే మనం ఆ మెసేజ్ లోకి టర్న్ అవ్వాలి. సో ఆ మెసేజ్ రావటం ఇంటరప్ట్. ఇంటరప్ట్ అంటే ఏంటంటే నువ్వు చేస్తున్న పనిలో మధ్యలో నేను డైవర్ట్ చేసేది ఇంటరప్షన్, అంతే కదా. అంతే. ఇంకెవరు లేరా? చెప్పరా, ఈజీగా కంటిన్యూ చేసే ఫాస్ట్ గా. ఓకే, ఇది ఇప్పుడు బేసిక్ కదా, అందు గురించి క్లియర్ గానే. సో ఇంటరప్ట్ డ్రివెన్ ఐఓ అనేది అదనమాట. సో ఇంటరప్షన్స్ ఏమైనా జరుగుతూ ఉంటే అది ఇంటరప్ట్ డ్రివెన్ ఐఓ ద్వారా తెలుస్తుంది. సో డిఎంఏ వచ్చేసరికి
డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అంటే ప్రాసెసర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఐఓ మాడ్యూల్ అండ్ మెయిన్ మెమరీ నుంచి డైరెక్ట్ గా మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటే అది విత్ ద హెల్ప్ ఆఫ్ ద డైరెక్ట్ మెమరీ యాక్సెస్. సో డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనేది మచ్ మోర్ ఎఫిషియంట్. సో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ ఐఓ ఇది చెప్పాం కదా. సో సిపియు నుంచి ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్ నుంచి సిపియు, ఇక్కడ ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో చెక్ చేసినాక ఐఓ టు సిపియు, సిపియు టు మెమరీ అండ్ దెన్ డన్ ఆర్ నాట్ అనేది అక్కడ చెక్ చేస్తుంది అన్నమాట. సో అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈచ్ బైట్ రిక్వైర్స్ ఫాలోయింగ్ స్టెప్, ఇవన్నీ మనం చదువుకోవాలంటే సింపుల్ టు ఇంప్లిమెంట్, వెరీ లిటిల్ హార్డ్వేర్ సపోర్ట్, టైస్ అప్ సిపియు ఫర్ లాంగర్ టైమ్ విత్ నో యూస్. సో ఇంటరప్ట్ కంట్రోల్ డైవో అంటే చెప్పాను కదా. సో జరుగుతున్న, సో ఇక్కడ ఎర్రర్ కండిషన్ ఇది. సో ఇంటరప్ట్ అనేది ఇక్కడ రీడ్ స్టేటస్ ఆఫ్ ఐఓ మాడ్యూల్లోనే ఇంటరప్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇంటరప్ట్ అనేది అక్కర్ అయిందంటే అప్పుడు మనకి అప్పుడు జరుగుతున్న డేటా ఆగిపోయి ఆ ఇంటరప్ట్ కండిషన్ వర్క్ అయినాక తర్వాత మనం ఇందులోకి వస్తాం మళ్ళీ మామూలుగా. ఎవరో అన్మ్యూట్ చేశారంటే సౌండ్ వస్తుంది. సో డేజీ చైన్ ప్రాపర్టీ అనేది whether they are interrupt sources or not connected in a serial manner means the device with highest priority is placed in the first position which is followed by lowest priority devices. All the devices share a common interrupt request and the interrupt acknowledged line is daisy chain through the modules. Nenu idu aro cheppan kada. So basically ga idi three different persons anukunte ee three different persons lo neeku important anamata. Ante vellu muggurlo neeku every problem aina important. So muggur interrupts lonu ముగ్గురు ఇంటరప్ట్స్ జరిగేది ఒకే కాన్సెప్ట్ మీద. సో ఒక కాన్సెప్ట్ లో ఉన్న కామన్ క్వాలిటీస్ అన్ని తీసుకుని సో ఈ ముగ్గురికి ఫస్ట్ ఆ కామన్ క్వాలిటీ సాల్వ్ చేస్తే అప్పుడు త్రీ డివైజెస్ ని ప్రయారిటైజ్ చేసుకుని ఫస్ట్ ఎవరిది ఇంపార్టెంట్ అంటే డివైస్ వన్ వల్ల డివైస్ టూ కి త్రీ కి కూడా యూజ్, టూ వల్ల త్రీ కి వన్ కి యూజ్, త్రీ వల్ల వన్ కి టూ కి యూజ్. సో అలా ప్రయారిటైజ్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ద్వారా ప్రయారిటైజ్ చేసి ఏ డివైస్ ఫస్ట్ వస్తుందో దానికి ముందు సాల్వ్ చేయటం ఇంటరప్ట్ అనేది. సో అలా కంప్లీట్ చేస్తే సో దట్ ఈస్ ఇంటరప్ట్ బేస్డ్ ఐఓ అన్నమాట. సో డైజీ చైన్ ప్రయారిటీ ఇంటరప్ట్స్ అంటే అది. సో డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అంటే ఇక్కడ ప్రాసెసర్ తో పని లేకుండా డైరెక్ట్ గా మనకి మెమరీలో నుంచి ఇన్పుట్ అవుట్పుట్ అనేది తీసుకోవడం జరుగుతాం, అది డైరెక్ట్ మెమరీ యాక్సెస్. ఇది అన్నిటికన్నా స్పీడ్ అన్నమాట. సో డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనేది స్పీడ్. సో బేసికల్ గా మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ యొక్క పనే క్యాలిక్యులేషన్స్ చేయడం. సో బేసికల్ గా దానికి ఇంకా ప్రాసెసర్ తో పని లేదు. అంటే ప్రాసెసర్ అంటే ఇన్బిల్ట్ ఆల్రెడీ దానికి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది సపరేట్ గా. సో దానికి ఇంకా మళ్ళీ మన మెమరీ అందులో పంపించడం లాంటివి ఏమి అవసరం లేదు. అంటే అది డెప్త్గా చెప్పాలంటే ఫర్ సపోజ్ ఇప్పుడు డేటా అనేది మనం ఇస్తున్నాము, అది ఆల్రెడీ దానికి ఇన్బిల్ట్ ALU ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దాని ద్వారా మనకి డేటా అనేది బయటకు వస్తుంది. సో అది అంత మంచి ఎగ్జాంపుల్ కాదు. సో ఈఎంఏకి ఎగ్జాంపుల్ ఏమో మరి. ఓకే, మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అండ్ బర్స్ట్ మోడ్, సైకిల్ స్టీలింగ్ మోడ్, ట్రాన్స్ఫర్ మోడ్. సో బర్స్ట్ మోడ్ అనేది ఏంటంటే హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డేటా అనేది ఒకేసారి ట్రాన్స్ఫర్ అవటం లాంటివి జరిగిందంటే అది బర్స్ట్ మోడ్. అండ్ సైకిల్ స్టీలింగ్ మోడ్ అంటే ఇది ఏమిటంటే సో సింగిల్ బైట్ ఆఫ్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటే అది సైకిల్ స్టీలింగ్ మోడ్. అండ్ ట్రాన్స్పరెంట్ మోడ్ వచ్చేసరికి ఈ రెండు గనక మనకి స్టేటస్ ఫ్లాగ్స్ కానీ కంట్రోల్ సిగ్నల్స్ కానీ లేకుండా గనక జరిగినాయంటే ఈ రెండు అది ట్రాన్స్పరెంట్ మోడ్. సో ట్రాన్స్పరెంట్ మోడ్ అంటే ఈ రెండు జరగచ్చు కానీ ఇది మనకి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. అంటే బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఫోన్ లో ఓకే. సో బర్స్ మోడ్ అనేది ఏమిటి అంటే చెప్పాలంటే ఫర్ సపోజ్ బర్స్ మోడ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 9 ట్యుటోరియల్స్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ లో, ఏదో ఒక సబ్జెక్ట్ లో తీసుకుందాం 9 ట్యుటోరియల్స్. 10 డేస్ ఇచ్చారు సబ్మిషన్ కి. సో బేసిక్ గా బర్స్ మోడ్ అంటే ఏంటంటే ఆ 10th డే ముందు రోజు రాత్రికి వచ్చి 10 ట్యుటోరియల్స్ కంప్లీట్ చేసేసాం అనుకో ఒకేసారి, అది బర్స్ట్ మోడ్. డేటా అనేది ఒకేసారి ట్రాన్స్ఫర్ అయిపోతుంది బుక్ లోకి. సో అది బర్స్ట్ మోడ్. దానివల్ల ఎఫిషియంట్ అంటే వర్క్ జరిగిపోతుంది. కానీ అలా నెగిటివ్ వస్తాయని నేను చెప్పను, కానీ ఎగ్జాంపుల్ మామూలుగా బర్స్ట్ మోడ్ కది. సో సైకిల్ స్టీలింగ్ మోడ్ వచ్చేసి సో బేసిక్ గా 10 డేస్ ఉంది కదా టైం అని చెప్పి రోజు 10 మినిట్స్ కూర్చొని ఒక్కొక్క ట్యూటోరియల్ కంప్లీట్ చేసుకోవటం, అది సైకిల్ స్టీలింగ్ మోడ్. అండ్ ట్రాన్స్పరెంట్ మోడ్ వచ్చేసరికి
ఈ బుక్ ఎవడో ఒకటికి ఇచ్చేసేసి ఒకేసారి అంతా రాయిపించేయటమో లేదంటే రోజుకి ఒకటి రాయిపించుకోవటం అది ట్రాన్స్పరెంట్ మోడ్ అన్నమాట. అర్థమైంది? అర్థమైంది. సో డిఎంఏ కంట్రోలర్ అంటే చదువుకోవడమే. వర్కింగ్ వచ్చేసి నేను చెప్పాను అంతే, వర్కింగ్ ఇలా ఉంటుంది. సో ఇక టైప్స్ ఆఫ్ ఐఓ అనేది ఏంటి అంటే, యూజింగ్ వన్ కామన్ బస్ ఫర్ బోత్ మెమరీ అండ్ ఐఓ అండ్ యూజింగ్ వన్ కామన్ బస్ ఫర్ బోత్ మెమరీ అండ్ ఐఓ. ఇది ఏదో తప్పుందిరా. సో ఐసోలేటెడ్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సో ఇది ఐసోలేటెడ్, ఇంకోటి ఉంటుంది దీనికి ఏదో వేరే పేరు, ఐసోలేటెడ్ గ్రూపా మెమరీ మ్యాప్డ్. యా. సో ఐసోలేటెడ్ ఐఓ వచ్చేసరికి మెమరీ అండ్ ఐఓ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట, దేనికి దానికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేదు, అంటే మెమరీతో పని అయినాక నెక్స్ట్ ఐఓకి వెళ్ళటం లాంటివి అట్లా అంతా చేయాలి. సో మెమరీ మ్యాప్డ్ సో ద సిపియు ప్లేసెస్ ఆర్ అడ్రస్ ఆన్ ది అడ్రస్ లైన్, ద సిపియు సెండ్స్ ద కమాండ్స్ టు ది కంట్రోల్ లైన్ అండ్ రైట్ టు కమ్యూనికేట్ విత్ ఐఓ ఆర్ మెమరీ, రీడ్ ఆర్ రైట్ to communicate with the memory based on the command passed by the CPU, data will be transferred between peripherals. So idi emti ante not much more efficient ante process ekku teeskuntund anamata. So idi emti ante address bus, data bus, control bus avanni oke memory oke io anta equal anamata, ante tada em undadu inka annitiki ఒకటే. సో ఇది బేసికల్ గా మచ్ మోర్ ఎఫిషియంట్ దాన్ దిస్ ఐసోలేటెడ్ అనమాట. సో ఐసోలేటెడ్ అనేది ఎందుకు యూజ్ అంటే అది సేఫ్ గా వర్క్ అవుతుంది. అంటే ఐసోలేటెడ్ యూజ్ అనే దాంట్లో గ్లిచెస్ తక్కువ ఉంటాయి. సో ఇందులో గ్లిచెస్ ఎక్కువ ఉంటాయి. సో గ్లిచ్ అంటే ఎర్రర్స్ అనమాట. సో అంతే. సో బస్ స్టాండర్డ్ పిసిఐ అంటే పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్ బస్. సో పిసిఐ బస్ వచ్చేసరికి ఇందాక మనం చెప్పాం కదా. సో పిసిఐ బస్ వచ్చేసరికి బేసికల్ గా ప్రయారిటైజింగ్ థింగ్స్ అనేది పిసిఐ బస్ ద్వారా మనం చెప్పగలం. అంటే ఇప్పుడు ఏమిటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెరిఫెరల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెరిఫెరల్స్ ఒకేసారి యూజ్ అవ్వాలి. అంటే మానిటర్ మనకి వర్క్ అవ్వాలి, మౌస్ మనకి వర్క్ అవ్వాలి, ఆ ప్రింటర్ మనకి వర్క్ అవ్వాలి. కానీ ఈ మూడింటిని ప్రయారిటైజ్ ఎలా చేసుకుంటాం అంటే మౌస్ తో కదిలిచ్చి మానిటర్ మీద ఉన్న ప్రింట్ బటన్ ప్రెస్ చేస్తే ప్రింటర్ లో నుంచి పేపర్ వస్తుంది. 3 steps ఉన్నాయి. సో ఈ 3 steps ఈ ఆర్డర్ లో ఫాలో అవటమే పిసిఐ బస్. సో ఈ బస్ అనేది ఏమిటి అంటే, సో బేసికల్ గా అది వాటికి ఒక సపరేట్ సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. సో ఎలక్ట్రికల్ ఫీచర్స్ ప్రోటోకాల్స్ అని, సో వాటికి అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది అన్నమాట. సో పిసిఐ బ్లాక్ అంటే ఇలా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ప్రయారిటైజ్ చేసుకోవటమే పిసిఐ బ్లాక్. దాని యొక్క మెయిన్ యూసేజ్ అయితే అదే. సో సెకండరీ మెమరీ మొత్తం అంతటి మీద బోర్ కొట్టిన టాపిక్ అంటుంటే ఇది ఒక్కటే. సో ప్రైమరీ మెమరీ వచ్చేసరికి ఏమిటంటే, సో సెకండరీ మెమరీ అనేది కొంచెం టైం పట్టినా కూడా వెయిట్ చేస్తారు. అంటే అంటే సపోజ్ అసలు ముందు హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయాలంటే విండోస్ ఓపెన్ అవ్వాలి. సో విండోస్ ఓపెన్ అవ్వాలంటే అది సెకండరీ మెమరీలో పెడితే కుదరదు. సో విండోస్ ప్లస్ సి ప్లస్ ప్లస్ అలాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ కానీ జావా కానీ అలాంటివి ఏమైనా కావాలంటే, అంటే మెయిన్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఒక సిస్టమ్ ఎఫిషియంట్ గా రన్ అవటానికి కావాల్సిన మెయిన్ మెయిన్ ఫైల్స్ అని ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అంటే సి డ్రైవ్. అందుకే మనం సి డ్రైవ్ లో చెత్తంతా స్టోర్ చేయం. సో సి డ్రైవ్ లో మనకి ఏదైతే, అంటే మనకు అవసరం కాదు, ఏదైతే ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ అవసరమో అదంతా వెళ్ళి ప్రైమరీ మెమరీలో స్టోర్ చేస్తాం. సో మనకి ఇంకా దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్, అంటే ఇప్పుడు మన ఫర్ సపోజ్ గూగుల్ క్రోమ్ కి కావాల్సిన కొన్ని ప్యాకేజెస్ వచ్చేసి సి డ్రైవ్ లో ఉంటాయి. సో గూగుల్ క్రోమ్ లో నుంచి మనం మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటాం, మూవీ పట్టుకెళ్ళి సి డ్రైవ్ లో పెట్టాం, మూవీ పట్టుకెళ్ళి సెకండరీ మెమరీ అంటే హార్డ్ డిస్క్ లాంటి వాటిల్లో పెట్టుకుంటాం అనమాట. సో మూవీస్ అనేవి ఎప్పుడు ప్రైమరీలో పెట్టాం, ఎందుకంటే మూవీస్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, మన ల్యాప్టాపే మనకి ఇంపార్టెంట్. ఇది ఆన్ అయితేనే మనం మూవీ చూడగలం, మూవీ చూడాలంటే సెకండరీ డివైసెస్ లో ఉండాలి. సో బేసికల్ గా సిపియు రిజిస్టర్స్ అన్నిటికన్నా కాస్ట్లీ, క్యాచింగ్ మెమరీ సెకండ్ స్పీడ్, నెక్స్ట్ ప్రైమరీ మెమరీ ఆర్ మెయిన్ మెమరీ అండ్ సెకండరీ మెమరీ ఆర్ మాస్ స్టోరేజ్. సో ఇది మనం చూసినట్టయితే కింద నుంచి పైకి వెళ్తా ఉంటే స్పీడ్ అండ్ కాస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది అన్నమాట. అంటే ఇది మనం ఇప్పుడు చూసాం కదా. సో స్పీడ్ అండ్ కాస్ట్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంటే అది దాని పెరగటం లాంటిది జరుగుతుంది.
అండ్ సెకండరీ మెమరీ కెపాసిటీ ఇంత, ప్రైమరీ మెమరీ ఇంత, క్యాచీ ఇంత, సిపియు రిజిస్టర్స్ ఇంత. సో సెకండరీ మెమరీలో ఫిక్స్డ్ డివైసెస్, రిమూవబుల్ డివైసెస్, హార్డ్ డిస్క్ డ్రైవ్, సిడి డ్రైవ్. సో సిడి అనేది యాక్చువల్ గా ఫిక్స్డ్ కాదు. సో సిడి అనేది రిమూవబుల్. అంటే డివిడి అనేది ఫిక్స్డ్. డివిడి అంటే ఏంటంటే అందులో కనుక ఒకసారి మనం బర్న్ చేసామంటే డేటా అనేది దాన్ని మళ్ళీ మనం రిమూవ్ చేయడం కుదరదు. సో హార్డ్ డిస్క్ కూడా ఫిక్స్డ్ కాదు, కానీ మన కంప్యూటర్స్ లో ఉన్న హార్డ్ డిస్క్ ఫిక్స్డ్. రిమూవబుల్ పెన్ డ్రైవ్, ఫ్లాపీ డిస్క్స్ ఇవన్నీ కామన్. సో ఫిక్స్డ్ స్టోరేజ్ అంటే ఇస్ అన్ ఇంటర్నల్ మీడియా డివైస్ దట్ ఈస్ యూజ్డ్ బై కంప్యూటర్ సిస్టమ్ టు స్టోర్ డేటా, అండ్ యూజువల్లీ దీస్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ అ ఫిక్స్డ్ డిస్క్ డ్రైవ్స్ ఆర్ హార్డ్ డ్రైవ్స్. సో లిటరలీ దే ఆర్ నాట్ ఫిక్స్డ్. అదే ఇక్కడ చెప్తున్నట్టుగా, సో దే ఆర్ నాట్ ఫిక్స్డ్ బట్ బిల్ట్ ఇన్ ఫిక్స్డ్ స్టోరేజ్ డివైసెస్ అనమాట. అండ్ రిమూవబుల్ స్టోరేజ్ వచ్చేసి పెన్ డ్రైవ్స్, ఫ్లాపీ డిస్క్స్ ఇవన్నీ మనకు తెలుసు. అండ్ ఇది సో ర్యామ్ నుంచి డి ర్యామ్, ఎస్ ర్యామ్, రోమ్ నుంచి పి రోమ్, ఈ రోమ్, డబ్ల్యూ రోమ్, మ్యాగ్నెటిక్ మెమరీ, ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్, ఆప్టికల్ మెమరీ నుంచి సిడి డ్రైవ్. సో మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మీడియా వచ్చేసి మ్యాగ్నెటిక్ మీడియా కోటెడ్ విత్ మ్యాగ్నెటిక్ లేయర్ విచ్ ఇస్ మ్యాగ్నటైజ్డ్ ఇన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మీడియా అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సిడి. సో సిడికి మనం బయట కొనేసామంటే వాడు వెంటనే అది మన చేతికి ఇచ్చాడు, దాన్ని ఒక చిన్న కవర్ లో పెట్టిస్తాడు. ఆ కవర్ కూడా అదొక స్పెషలైజ్డ్ కవర్, అంటే పిచ్చిగా వాడేసే కవర్ కాదు. ఆ కవర్ వేరే ఉంటుంది, దాంట్లో ఏదో ఒక సపరేట్ మెటీరియల్, పాలిథిన్ మెటీరియల్ లాంటిది ఏదో పెడతాడు అనమాట, స్పాంజ్ టైప్ అనుకుంటా. సో అది దేనికి అంటే ఆ సిడికి వెనకాల ఉన్న కొన్ని లైన్స్ ఉంటాయి, అంటే అది మనం ఆ సిడిని ఎప్పటికీ వాడకుండా వదిలేసామంటే దాని మీద ఉన్న తుప్పు వల్ల కొన్ని లైన్స్ లాంటివి ఫామ్ అవుతాయి, గీతలు పడతాయి అంటారు. సో ఆ గీతలే ఈ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మీడియా అనమాట. సో ఆ గీతలు పడే డివైస్ ని మనం యూజ్ చేసామంటే, సో బేసిక్ గా గీతలు పడిన సిడిని వాడామంటే వీడియో స్ట్రక్ అవుట్ అలాంటిది అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మీడియా అంటే. ఆప్టికల్ స్టోరేజ్ మీడియా అంటే అది బిట్స్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ స్విచ్స్ డినోటింగ్ బైనరీ 0 and 1 అని, అది ఆప్టికల్ స్టోరేజ్. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ సెకండరీ మెమరీ వచ్చేసరికి పర్మనెంట్ స్టోరేజ్ అని, పర్మనెంట్ స్టోరేజ్, పోర్టబిలిటీ. సో RAM is volatile, loses all information when the electricity is turned off. Secure the data permanently. Secondary storage devices are needed. Portability ante CDs, flash drives, pen drives avanni manam bayatiki pattukoltam kada. So the advantages of secondary memory devices. So idi CO3. దాంట్లో ఎస్సిఐసి ఈసీఏ చెప్పావు, యూఎస్బి, ఓకే. ఎస్సిఐసి అండ్ ఎస్సిఎస్ఐ అంటే సెకండరీ మెమరీ కదా? ఒక్క నిమిషం చెప్తా. ఇంకా దాంట్లో సీక్ టైమ్ అవన్నీ ఉన్నాయి కదా, సీక్ టైమ్, పాస్వర్డ్, అవన్నీ ఫార్ములాస్ అంటారు వాళ్ళు. ద వాల్యూస్ ఇస్తే పుట్ చేయడం అంతే కదా. ఇక్కడ నుంచి చెప్పనా ఎస్సిఎస్ఐ అనేదో ఉంది, అది ఏంటది? సెకండరీ మెమరీ అయినా. సో సీక్ టైమ్ వచ్చేసరికి డేటా అనేది యాక్సెస్ అవ్వడానికి లేదా రైట్ ఆర్ రీడ్ అవ్వడానికి పట్టే టైం అనమాట. సో దాన్ని సీక్ టైమ్ అంటాం. సీక్ టైమ్ యొక్క ఫార్ములా వచ్చేసి టిఎస్ ఇస్ ఈక్వల్ టు ఎంఈ టు ఎన్ ప్లస్ ఎస్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ట్రాక్స్ ట్రావెల్స్డ్, ఎం ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఎస్ ఈస్ ఈక్వల్ టు స్టార్ట్ టైమ్. అది మనకు వాల్యూస్ అక్కడ ఇస్తాడు. సో ఆ వాల్యూస్ తీసుకొని అక్కడ పుట్ చేస్తే వచ్చే వాల్యూని సీక్ టైమ్. అదంతా పెద్ద కష్టమే ఉండదు. సో రొటేషనల్ డిలే ట్రాన్స్ఫర్ టైమ్ ఫార్ములా వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్ టు B/RN. సో డేటా ఎంతసేపట్లో ట్రాన్స్ఫర్ అంటే, ఇప్పుడు మనం చూసినట్టయితే డేటా అనేది ఒక దాంట్లో నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మనకు ఒక కమాండ్ బాక్స్ లాంటిది వస్తుంది. ఆ కమాండ్ బాక్స్ లో కింద మనకి చూపించే ఆ అప్రాక్సిమేట్ టైమే ట్రాన్స్ఫర్ టైం అనమాట. సో బేసికల్ గా అది విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో ఆ గివెన్ డేటాని యూజ్ చేసుకుని ఆ ట్రాన్స్ఫర్ టైం అనేది కనిపెట్టి మనకు అది డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే అది మిల్లీ సెకండ్స్ లో చేస్తుంది, మనం చేయలేమనగా. సో ట్రాన్స్ఫర్ టైం అంటే దానికి అనమాట యూసేజ్. సో ఇంకోటి ఏంటి, ఇదా పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్. సో
low cost first, that is truly processor independent. It supports, it supports high speed disk graphics and video devices. PCI has a plug and play capability for connecting IO devices to connect new devices. User simply connects the device interface board to the bus. సో పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్ అనేది ఇప్పుడు మనం ప్రస్తుతానికి యూజ్ చేస్తుంది. సో ఇది వరకు ఒక ఫోన్లో నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఛార్జింగ్కి ఒక కేబుల్ ఉండేది, ఫోన్కి ఒక కేబుల్ ఉండేది. కానీ ఇప్పుడు ఛార్జింగ్కి ఫోన్కి రెండింటికి కలిపి ఒకే కేబుల్ యూజ్ చేస్తాం మనం డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ల్యాప్టాప్లో నుంచి. సో దానికి ఈ పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్ ఈ బస్సెస్ అంతా యూజ్ అవుతాయి. సిఎస్సీ అంటే స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్, నేరో బస్, వైడ్ బస్, సింగిల్ ఎండెడ్ ట్రాన్స్మిషన్ అంటే ఇదంతా చదవటం. అంటే ఇట్ హాస్ 8 డేటా లైన్స్. నేరో బస్ అంటే, వైడ్ బస్ అంటే 16 డేటా లైన్స్. హెచ్విడి అంటే హై వోల్టేజ్ డిఫరెన్షియల్, ఎల్విడి అంటే లో వోల్టేజ్ డిఫరెన్షియల్, అండ్ యుఎస్బి అంటే మనకు తెలుసు అది యూనివర్సల్ సీరియల్ బస్ అంటే లో స్పీడ్, ఫుల్ స్పీడ్, హై స్పీడ్. అంటే మనం కాస్ట్ ఎంతైతే పెంచుతామో మన స్పీడ్ కూడా అంతే పెరుగుతుంది. సో బేసికల్గా ఇప్పుడు మనం ప్రెసెంట్ వాడేది ఆ ఫుల్ స్పీడ్ అనేది అనమాట. ఫుల్ స్పీడ్ అనేది ఇప్పుడు నార్మల్ ప్రైస్ కల్ వస్తుంది. సో హై స్పీడ్ అంటే ఏంటంటే అది ఫ్లాష్ యూఎస్బి డ్రైవ్స్, అవి వేరే ఉంటాయి, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. సో యూఎస్బి గురించి వచ్చేసి అయితే అదే. సో ఎవల్యూషన్ యూఎస్బి 1, 2, 3 ప్లస్ అంతే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. మొత్తం క్లియర్ ఉంది ఇప్పుడు. CO4 అనే నోట్స్ పెట్టలేదు అనుకుంటా, పీపీటీనే చెప్పనా? చూస్తాను రెండు పంపి. నా దగ్గర కూడా ఉందిరా ప్రెజెంటేషన్? అది కాదు, అది వేరే వాళ్ళు ఏదో ఇంకోటి పంపించారు. ఓన్లీ ఆర్ఐఎస్సి, ఎస్ఐఎస్సి, సిఐఎస్సి, రిస్క్ అండ్ సిస్క్ అని రెండు ఉంటాయి చూడు, వాటికి మాత్రం సెపరేట్గా ఏదో ఒకటి పంపించారు. నేను ఫార్వర్డ్ చేసింది ఒకసారి. రిస్క్ సిస్క్ ప్యారల్ పైప్ లైనింగ్ ఆర్కిటెక్చర్స్ సబ్రూటీన్ కాల్ కాల్ అంటే క్లియర్ గా ఏం కావాలో అదే పెట్టాడు అంతే. అదే అంటున్నది చెప్తాను. సో ఇక్కడ రిస్క్ అండ్ సిస్క్ అంటే ఇలా రాస్తే ఏం రాదురా, మన దాంట్లోనే కొంచెం ఏదో ఉంది. సో అదే చూసి చెప్పు. ఇది చెప్పున ఏదే చెప్తా పర్వాలేదు, అంటే నీకు కంఫర్టబుల్ గా ఉన్నా చెప్పు. నాకు ఇది రెండు కంఫర్టబుల్. ఏం చెప్పును? ముందుగా చెప్పు. ఇది వాడు పెట్టిందా? శశిధర్ పెట్టింది కాదు, ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసావు చూడు అది. సరే ఓకే.
సో బేసికల్ గా రిస్క్ అంటే ఏంటంటే ఇదంతా మేజర్ డెవలప్మెంట్స్ అంటే ఇది ఏం లేదురా అంటే రిస్క్ యొక్క బై ప్రొడక్ట్స్ అని రాస్తున్నారంటే అక్కడ మేజర్ డెవలప్మెంట్స్ అంటే సో బేసికల్ గా పేరును చూసి ఏం భయపడక్కర్లేదు అంటే అది సో రిస్క్ చెప్తాను చెప్తారు సో రిస్క్ అంటే ఇక్కడ ఉంది కదా సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి లార్జ్ ఇన్స్ట్రక్షన్ సెట్ మోర్ అడ్రెస్సింగ్ మోడ్స్ సో ఓకే రిస్క్ అంటే ఏంటంటే సో బేసికల్ గా అంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జిక్యూషన్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేయడానికి రిస్క్ యూజ్ చేస్తాం మనం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి మనకు కావాల్సిందల్లా ఎక్కువ ఇన్స్ట్రక్షన్ సెట్ ఇంకా ఎక్కువ అడ్రెస్సింగ్ మోడ్స్ సో బేసికల్ గా అది రిస్క్ అనేది ఏం చేస్తుంది అంటే డేటా అనేది ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి రిజిస్టర్స్ ఎక్కువ ఇస్తుంది ప్లస్ ఎక్కువ లార్జ్ ఎఫిషియంట్ అల్గోరిథమ్స్ కానీ కోడ్స్ కానీ మనకి ఇస్తుంది అనమాట అంటే అదంతా సక్సెస్ఫుల్ గా టాస్క్ కంప్లీట్ అవటానికి అంటే కంపైలర్ ఈజీగా ఉంటుంది అనమాట కంపైలింగ్ రైటర్ అదంతా సో కాంప్లెక్స్ టాస్క్స్ అన్ని ఈజీగా కంప్లీట్ చేయడానికి యూజ్ చేస్తాం సో సిస్క్ అనేది ఏంటంటే సో ఇది మేబీ దాంతో కంపేర్ చేసుకుంటే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ వేరు అండ్ దెన్ మామూలు మన నార్మల్ రిజిస్టర్స్ మెమరీ రిజిస్టర్స్ వేరు సో జనరల్ పర్పస్ రిజిస్టర్ వచ్చేసరికి సో ఫైనల్ ఇన్పుట్స్ కానీ లేదంటే స్టార్టింగ్ కానీ అంటే జనరల్ గా మనకి ఇనీషియల్ స్టేజ్ లో కావాల్సిన డేటా అంతా ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ లో స్టోర్ అయి ఉంటాయి కానీ ఈ మిడిల్లో లాజికల్ యూనిట్ లో జరిగే ALUలో జరిగేదంతా మనకి స్టోర్ అవటానికి ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ యూజ్ చేయలేం అంటే మీకు చెప్పాలంటే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే మన హార్డ్ డిస్క్స్ లాంటివి అండ్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ వచ్చేసరికి సి డ్రైవ్స్ లాంటివి సో ఎఫిషియంట్ డేటా అంతా జనరల్ పర్పస్ లో మనం స్టోర్ చేయలేం సో అందుకని సిస్క్ అనేది సింపుల్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఉంటాయి అన్నమాట అంటే ఇది కాంప్లెక్స్ కోడ్ ఇస్తే మనకి స్ట్రక్ అయిపోతుంది అంటే ఇప్పుడు సపోజ్ దీనికి లెస్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ ఆర్ రామ్ లాంటివి ఉంటాయి సో హై ఎండ్ కోడ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయాలంటే సిస్క్ లో కష్టం అండ్ రిస్క్ లో అది కొంచెం ఎఫిషియంట్ అనమాట అండ్ సిస్క్ కంపారిటివ్లీ ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ప్లస్ ఇది లో కాస్ట్ అండ్ రిస్క్ అనేది కొంచెం హై కాస్ట్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ యూజ్డ్ ఇన్ సూపర్ కంప్యూటర్స్ అనమాట అంటే పెద్ద పెద్ద కంప్యూటర్స్ లో లార్జ్ డేటా ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం అది సో బేసిక్ గా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సిస్క్ అండ్ రిస్క్ అంటే మల్టీ క్లాక్ సింగిల్ క్లాక్ సో సిస్క్ లో మనకి మల్టిపుల్ టాస్క్స్ అవుతాయి రిస్క్ లో సింగిల్ టాస్క్ అంటే పెద్ద టాస్క్ ఒకటే కాబట్టి ఒక్క దాని మీదే అది అవుతుంది అనమాట సో హై సైకిల్స్ పర్ సెకండ్ స్మాల్ కోడ్ సైజెస్ లో సైకిల్స్ పర్ సెకండ్ లార్జ్ కోడ్ సైజెస్ ట్రాన్సిస్టర్స్ యూజ్ ఇట్ ఫర్ స్టోరింగ్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ స్పెండ్స్ మోర్ ట్రాన్సిస్టర్స్ ఆన్ మెమరీ రిజిస్టర్స్ సో అంతే ఇందాక చెప్పిన దానికే జస్ట్ ఒక కంపారిజన్ లాగా రాశాడు సో సర్టెన్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ వన్ ఇన్స్ట్రక్షన్ పర్ సైకిల్ రిజిస్టర్ టు రిజిస్టర్ ఆపరేషన్ సింపుల్ అడ్రెసింగ్ మోడ్స్ సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ సో వన్ ఇన్స్ట్రక్షన్ పర్ సైకిల్ అనేది రిస్క్ యొక్క సింపుల్ క్యారెక్టరిస్టిక్ అనమాట అంటే ఇది ఎఫిషియంట్ ఎలా అని అనొచ్చు అంటే పెద్ద పెద్ద కోడ్స్ కి సింగిల్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ పర్ సైకిల్ అనేది చేస్తూ ఉంటే కోడ్ అనేది కొంచెం ఎఫిషియంట్ గా సాల్వ్ అవుతూ ఉంటుంది అంటే లైన్ బై లైన్ చేస్తే టాప్ టు డౌన్ అప్రోచ్ చేయడం వల్ల వన్ ఇన్స్ట్రక్షన్ పర్ సైకిల్ అనేది ఒక వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ రిస్క్ లో అండ్ రిజిస్టర్ టు రిజిస్టర్ ఆపరేషన్స్ అవన్నీ సో ఇది ఏమిటి అంటే గ్లోబల్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ ఆసెట్ పారామీటర్స్ రిటర్న్ వేరియబుల్స్ చెప్పే కదా అంటే మనకి ఆ కోడ్ లో కావాల్సిన డేటా అంతా ఈ రిస్క్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది అండ్ దీని నుంచి వచ్చే ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ ఆ చెత్త అంతా తీసుకెళ్లి సిస్క్ లో పడేస్తాం అనమాట సో మనకి మనకు అవసరమైంది సిస్క్ ల్యాప్టాప్ కి అవసరమైంది రిస్క్ సో రిస్క్ సిస్క్ తేడా అయితే అదే అంటే కొంచెం మామూలుగా ఇవన్నీ చదువుకోవటమే అండ్ పైప్ లైనింగ్ వచ్చేసరికి ఇది పైప్ లైనింగ్ గురించి చెప్పాలంటే సో బేసిక్ గా మనకి ఇక్కడ పైప్ లైనింగ్ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఫర్ సపోజ్ వన్స్ ఒక ఒక
డేటా లేదంటే ఒక పర్టికులర్ కోడ్ మనకి కంప్లీట్ అయింది అనుకో, ఆ పర్టికులర్ కోడ్ అయినాక వెంటనే మనకి నెక్స్ట్ కోడ్ స్టార్ట్ అవుతుంది, అంటే ఐ ఐ ప్లస్ వన్ ఐ ప్లస్ టూ. సో ఇలా కాన్సిక్యూటివ్ గా మనకి ప్రాసెస్ అనేది, సబ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయంటే, సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ పైప్ లైనింగ్ అన్నమాట. పైప్ లైనింగ్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ విత్ సర్టెన్ టైమ్ ఇంటర్వెల్స్ లోనే డేటా అనేది, అంటే సబ్ ఆపరేషన్స్ అనేవి జరగటం అవుతుంది అనమాట. సో ఒకేసారి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి జరగవు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్ లో మనకి సబ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఫెచ్ ఇన్స్ట్రక్షన్, డీకోడ్ ఇన్స్ట్రక్షన్, క్యాలిక్యులేట్ ఆపరాండ్, ఫెచ్ ఆపరాండ్, ఎగ్జిక్యూట్, ఇవి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అనమాట. అంటే ఫెచ్ అంటే డేటాను తీసుకోవడం, డీకోడ్ అంటే వచ్చిన డేటాని ఒక సీక్రెట్ కోడ్ లోకి మార్చడం, అండ్ క్యాలిక్యులేట్ ఆపరాండ్ అంటే దానికి కావాల్సిన అర్థమెటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ ని సాల్వ్ చేయడం, అండ్ ఫెచ్ ఆపరాండ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఆ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ కి కావాల్సిన డేటా అంతా తీసుకోవడానికి ఫెచ్ ఆపరాండ్. అండ్ ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి అంత డేటా మన చేతిలో ఉన్నప్పుడు మనం ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయటం, అండ్ రైట్ ఇట్ టు ది ఆపరాండ్ అనమాట. అంటే ఆ డేటా అంతా తీసుకెళ్లి మళ్ళీ ఆపరాండ్ లో యూజ్ చేసి దాన్ని మళ్ళీ ఎన్కోడ్ చేసి అది మనకు ప్రింట్ చేస్తారు. సో ఇది టైమింగ్ డయాగ్రామ్ అంటే ఏమీ లేదు. సో అంటే ఇప్పుడు 1 to 6 ఒక ఫంక్షన్ జరుగుతుందంటే మనం ఎయిదర్ 6 to next అలా పెట్టుకోవచ్చు, లేదంటే 2 నుంచి అలా పెట్టుకోవచ్చు. కానీ నువ్వు ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఏదైతే టైం ఇంటర్వెల్ ఫాలో అయ్యావో, అండ్ థర్డ్ దానికి నుంచి లాస్ట్ దాని వరకు అదే టైం ఇంటర్వెల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ 1 కి 1 వదిలాడు, 2 కి ఇక్కడ 2 వదిలాడు, 3 కి ఇక్కడ 3, 4 కి ఇక్కడ 4. సో దాని కింద దాంట్లో అలా టైమింగ్ అనేది ఒక స్టెప్స్ వైజ్ లో మనకి టైమింగ్ డయాగ్రామ్ అనేది తీసుకున్నాడు, అది గుర్తుపెట్టుకోవచ్చు. సో అది FIDICOFO అని రాయాల్సిన అవసరం లేదు, అది ఎలాగే అని రాయొచ్చు. అంటే 1 2 3 4 5 6 అని రాయకుండా ABCDFG అని రాసినా కింద మళ్ళీ ABCDFG అనేది అదే ఆర్డర్ ఫాలో అవుతూ నీట్ గా ప్రెసెంట్ చేయాలి టైమింగ్ డయాగ్రామ్ అంటే. సో 4-stage పైప్ లైనింగ్ అంటే అది. అండ్ డిజైన్ ఇష్యూ ఆఫ్ పైప్ లైనింగ్, సో ఇది కూడా క్వశ్చన్ మేబీ అడిగితే అడగచ్చు. సో సైకిల్ టైం అంటే ఎంతసేపులో ఒక ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది, లేదా ఎంతసేపులో టోటల్ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనేది టీమాక్స్. సో డిజైన్ ఇష్యూస్ ఆఫ్ పైప్ లైన్ అంటే అదే. సో ఇది డిజైన్ ఇష్యూ ఆఫ్ పైప్ లైన్, స్పీడ్ అప్ ఫ్యాక్టర్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్, ఇవన్నీ ఫార్ములాస్, ఇవన్నీ జస్ట్ పెట్టుకోవడం అంతే. అండ్ ఇంట్రడక్షన్ టు ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్, సింగిల్ డేటా స్ట్రీమ్, సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్, మల్టిపుల్ డేటా స్ట్రీమ్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్, సింగిల్ డేటా స్ట్రీమ్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్, మల్టిపుల్ డేటా స్ట్రీమ్. సో ఇది ఏమిటంటే, సో ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది 4 different ఫేస్ లో జరుగుతాయి అనమాట. అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా, అంటే అలా జరిగిందంటే SISD, సింగిల్ మల్టిపుల్ అయితే SIMD, మల్టిపుల్ సింగిల్ అయితే MISD, మల్టిపుల్ మల్టిపుల్ అయితే MIMD. సో SSMM అలా SSMM అవన్నీ అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా అంటే అది ప్రాసెసర్లోకి సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఇంకా సింగిల్ డేటా అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. సో మల్టిపుల్ డేటా అంటే ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా అనేది ఏంటి అంటే, సో A+P అనేది సింగిల్ డేటా కిందకి రాదు, సో A² అనేది సింగిల్ డేటా అనేది. సో సింగిల్ ఇన్స్ట్రక్షన్ అంటే పర్ఫామ్ స్క్వేర్ ఆపరేషన్ ఫర్ ఏ అనేది 2 2² 4 అయిపోయింది SISD. SIMD అంటే A+B, అంటే ఇక్కడ మల్టిపుల్ డేటా అంటే 2 డేటాస్ ఉంటున్నాయి, సో పర్ఫామ్ అ సింగిల్ ఆపరేషన్ ఆఫ్ ఎడిషన్ అండ్ 2 డేటా ఐటమ్స్, దట్ ఈస్ AB. సో A+B అనేది ఇక్కడ. సో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే దానికి స్క్వేర్ కనుక్కోవాలి, రూట్ కనుక్కోవాలి, క్యూబ్ కనుక్కోవాలి. సో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఏ అలా చేస్తే అది MISD. మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ డేటా అంటే అదే మనకు ల్యాప్టాప్స్. సో మన పార్ట్ నింటు క్లాస్ వింటాం, లేదంటే సినిమా చూస్తూ నోట్స్ రాస్తాం, అలా అంటే ఏదో ఒకటి అట్లా మల్టిపుల్ టాస్క్స్, ఇంకా మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే మల్టీ టాస్కింగ్, నథింగ్ బట్ ఓవరాల్ గా చెప్పాలంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది మల్టీ టాస్కింగ్. అటాచ్డ్ అరే ప్రాసెసర్ అంటే అటాచ్డ్ టు జనరల్ పర్పస్ కంప్యూటర్, ఇట్ ఈస్ ఇంటెంటెడ్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మ్ ఆఫ్ ది హోస్ట్ కంప్యూటర్ ఇన్ అ స్పెసిఫిక్ టాస్క్. సో ఇది అటాచ్డ్ అరే ప్రాసెసర్ అంటే ఏమిటంటే, సో ఇది మల్టిపుల్ టాస్క్స్ ఇది వర్క్ ఆన్ చేయదు. అంటే నీకు ఏ టాస్క్ అయితే నువ్వు ఇప్పుడు
కంప్లీట్ గా నువ్వు ఇప్పుడు మెయిన్ గా యూజ్ చేస్తున్నావు ఆ టాస్క్ మీదే ఈ ప్రాసెసర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ జస్ట్ ఫర్ హై స్పీడ్ ఎఫిషియన్సీ. అంతే అంటే ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు బిగ్ బజార్కి వెళ్ళామంటే అక్కడ మనకి బిల్ వేయటం వరకే వాడే జాబ్ అనమాట. బిల్ వేసినాక వాడు అందరూ మళ్ళీ వేరే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో బేసికల్ గా అటాచ్డ్ అయ్యే ప్రాసెసర్ అంటే వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసినాక మిగతా అప్లికేషన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో ఆ మిగతావన్నీ క్లోజ్ అయినాక ఈ ఒక్కదాని మీద కోడ్ అనేది బాగా ఎఫిషియెంట్ గా రన్ అవుతుంది. సో కోడ్ బాగా ఎఫిషియెంట్ గా రన్ అయినప్పుడు స్పీడ్ ఎక్కువ వస్తుంది. సో అది అటాచ్డ్ అరే, ఎస్ఐఎండి అరే అండ్ సింగిల్ ఇన్పుట్ మల్టీ డేటా వాటి గురించి. సో ఇదే సిఓ ఫోర్ ఇంతే కదా సిఓ ఫోర్. డౌట్స్ అని ఉన్నాయా? సో పైప్లైనింగ్ అంటే ఏంటంటే బేసిక్ గా సో నువ్వు ఇక్కడ చూస్తే నువ్వు ఇప్పుడు మల్టిపుల్ టాస్క్ చేయాలి, ఏ మైనస్ బి, ఏ మల్టిప్లికేషన్ బి, ఏ డివిజన్ బి. సో బేసిక్ గా ఈ ఫోర్ ఆపరేషన్స్ జరుగుతుంటే ఇక్కడ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి. సో నీకు ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి ఒక వాల్యూ నీకు ఇప్పుడే రావాల్సిన అవసరం లేదు. నీకు వెంటనే ఏ ప్లస్ బి అక్కర్లా, ఏ మైనస్ బి కూడా నీకు అప్పుడే అక్కర్లా, ఏ స్టార్ బి కూడా నీకు అప్పుడే అక్కర్లా, ఏ డివైడెడ్ బై బి కూడా నీకు అప్పుడే అక్కర్లా. నీకు అవన్నీ ఎప్పుడు కావాలి, అన్ని కంప్లీట్ అయిపోయినాక లాస్ట్ లో అవుట్పుట్ అని చెప్పి వీటి వాల్యూస్ అన్ని ఒకటి తర్వాత ఒకటి ప్రింట్ చేస్తావు. సో ఇప్పుడు నువ్వు చెప్పింది ఒకసారి ఓపెన్ చేయి, నువ్వు ఆ 20th స్లైడ్ ఒకసారి ఓపెన్ చేయి ఆ పీపీటీలో. సో ఆ 20th స్లైడ్ లో నువ్వు చూస్తే కరెక్ట్ గా ఫెచ్ డీకోడ్ ఎగ్జిక్యూట్. సో బేసిక్ గా డేటాను ఫెచ్ చేసుకున్నాడు, డీకోడ్ చేశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. ఇన్స్ట్రక్షన్ టు ఎక్కడ స్టార్ట్ అయింది, డీకోడ్ దగ్గరే స్టార్ట్ అయింది, అంటే డీకోడ్ కింద స్టార్ట్ అయిపోయింది. అక్కడే డీకోడ్ మళ్ళీ అక్కడే ఎగ్జిక్యూట్, ఫెచ్ డీకోడ్ ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూట్ అనేది ఇక్కడ నెగ్లిజిబుల్ కేసు. అంటే లాస్ట్ లో కావాలి నీకు, ఎగ్జిక్యూషన్ జరిగినాక వచ్చే డేటా అంతా నీకు లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నువ్వు అదంత అంటే నీకు నీకు నీ వర్క్ నీకు ఎలా జరుగుతుంది అని నువ్వు దాన్ని ప్రజెంట్ చేసావంటే అదే టైమింగ్ డయాగ్రామ్ రా. పైప్లైన్ ఎగ్జిక్యూషన్ యొక్క టైమింగ్ డయాగ్రామ్ అయితే అది. అక్కడ జరుగుతున్నాయి మూడు ఇన్స్ట్రక్షన్లు, ఆ మూడు ఇన్స్ట్రక్షన్లలోనూ మూడిటికి మూడు మూడు సార్లు జరుగుతున్నాయి. మూడు మూడు సార్లు జరుగుతున్నప్పుడు వెంటనే నెక్స్ట్ది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి. సో ఎప్పుడు స్టార్ట్ అయితే ప్రాసెసర్కి బర్డెన్ తక్కువ ఉంటుంది. సో ఎగ్జిక్యూటెడ్ వాల్యూ నీకు అప్పుడే కావాల్సిన అవసరం లేదు, అది అప్పుడు నీ దగ్గర స్టోర్ చేసుకుంటే అది తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా చేస్తూ ఉండొచ్చు అనమాట. సో అది ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్ అంటే బేసిక్గా.